హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మల్లిసా రుచి నేను మీ మల్లికా ఎలా ఉన్నారండి నేను కూడా బాగున్నాను ఇంక లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఒక రిక్వెస్ట్ అని మామూలుగా మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు కదా ఇప్పటివరకు మీరు మీరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే అలాగే లైక్ కూడా చేసి సబ్స్క్రిప్షన్ అయిపోయిన తర్వాత బెల్ ఐకాన్ అండ్ ఆల్ కూడా ట్యాప్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు గా రీచ్ అయిపోతాయండి ఇవాళ స్పెషల్ అయితే దమ్మాలు అనమాట ఇది జీరా రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చక్కగా జీరా రైస్ చేసుకొని దీన్ని చేసుకుని తింటే అసలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తారండి బంగాళదుంప అంటే ఇష్టపడిన వాళ్ళంటూ అంటూ ఉండరు కదా పిల్లలకి ఇలా కనుక చేసి పెడితే హ్యాపీగా పిల్లలనే కదండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే కాంబినేషన్ ఇది జీరా రైస్ అండ్ దమాలు సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా మనకు ఒక మసాలా కావాలి కాబట్టి దానికోసం అని చెప్పి కడాయి తీసుకొని వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ధనియాలు వన్ స్పూన్ సోంప్ అలాగే రెండు చెక్క నెక్స్ట్ నాలుగు లవంగాలు ఆ తర్వాత మూడు యాలకులు ఇవన్నీ వేసుకొని నూనె లేకుండా ఒక టూ త్రీ మినిట్స్ దాకా సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ దీనిలోకి వన్ స్పూన్ జీలకర్ర ఇది కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలండి మసాలాలు మాడనీయకుండా చక్కగా స్లోగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకుంటున్నాము ఇదిగా జీడిపప్పు కూడా వేసాను టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇది ఆప్షనల్ అండి చూడండి ఇలాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత చిన్న సైజులో ఉన్న బంగాళదుంపలు తీసుకోవాలి నేనైతే ఒక ఐదు దాకా తీసుకున్నాను వీటిని కుక్కర్లో పెట్టి జస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టి బయటికి తీసేసి పొట్టు తీసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత వాటికి చిన్న చిన్న హోల్స్ పెట్టాలండి ఎందుకంటే మసాలాలన్నీ లోపలికి ఎక్కాలి కదా ఫోర్త్ అయితే ఎక్కువ హోల్స్ తొందరగా పడతాయని పెట్టుకుంటున్నాను లేకపోతే ఒక టూత్పిక్ తీసుకొని ఇలా ఎక్కువ హోల్స్ పెట్టుకుంటే చక్కగా మనం మసాలాలు వేసినప్పుడు ఇది అబ్సార్బ్ చేసుకుంటుంది అలా అన్ని బంగాళదుంపలకి హోల్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడైతే నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి సో కడాయిలో నూనె పోసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత మంటని పూర్తిగా సిమ్లో కాకుండా అలాగే హైలో కాకుండా మీడియంలో పెట్టుకుని వీటిని వేయించుకోవాలి చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి సో మధ్య మధ్యలో చక్కగా తిప్పుకుంటూ మనం వీటిని అయితే వేయించుకోవాలి కనీసం ఫోర్ టు ఫైవ్ మినిట్స్ దాకైతే పడుతుందండి ఎందుకంటే బంగాళదుంప కొంచెం గట్టిగానే ఉంటుంది కదా అందుకని చెప్పి టైం పడుతుంది సో దగ్గరే ఉండి తిప్పుకుంటూ వాటిని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందండి చూస్తున్నారు కదా కలర్ అయితే కొద్ది కొద్దిగా చేంజ్ అయిపోతున్నాయండి కాబట్టి ఇలా దగ్గరే ఉండి చక్కగా వీటిని తిప్పుకుంటూ కనుక వేపుకుంటే మంచి కలర్ వచ్చేసింది చూడండి ఇప్పుడు సరిపోతుందండి నేనైతే వీటిని బయటకు తీసేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో త్రీ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు తీసుకొని దాన్ని చక్కగా విప్ చేసి దానిలోకి ముప్పా స్పూన్ దాకా కారం ఆ తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా మసాలా దాన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఇది మీ స్పైసీనెస్ బట్టి వేసుకోండి తక్కువ వేసుకోవాలనుకుంటే వన్ స్పూన్ అయితే ఇంకా సరిపోతుంది చక్కగా ఇది బాగా ఇలా మిక్స్ చేసి వీలైతే కొద్దిగా నీళ్లు కూడా వేసి దీన్నొక లైట్ సెమీ సొల్యూషన్లోకి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత కడాయి తీసుకొని దానిలోకి టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ దాకా కారం వేయాలి ఆ తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నానండి మంచి కలర్ అయితే వస్తుంది కర్రీకి చూడండి సో ఇవన్నీ మాడకూడదు అందుకని నూనె ఎక్కువగా వేడి అవ్వకముందే ఇవి వేసేస్తే బెటర్ లేకపోతే మాడిపోతాయండి కూర టేస్ట్ మారిపోతుంది ఆ తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా అంటే పెరుగు సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా దీనిలోకి వేసేసుకొని చక్కగా ఈ నూనెలో దాన్ని వేపుకోవాలన్నమాట అప్పుడే పెరుగు మనకి విరిగిపోకుండా ఉంటుంది లేకపోతే డైరెక్ట్గా నూనెలో వేస్తే పెరుగు విరిగిపోతుంది ఆ వేడికి అందుకే మనం వేరేగా కలుపుకొని దీనిలో అయితే వేసుకుంటున్నాము ఇది కూడా పూర్తిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి చూడండి చక్కగా కొద్దిగా నీళ్లు కూడా కలుపుకొని దీనిలో వేసుకుంటున్నాము ఈ కన్సిస్టెన్సీ మాత్రం మీ ఇష్టం బట్టి వేసుకోండి మీకు మరీ లూజ్గా కావాలంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోండి ఆ తర్వాత ఇందాక మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కదా బంగాళదుంపల్ని వాటిని కూడా వేసేసాను వేసేసి ఇప్పుడు మాత్రం చక్కగా దీనిలో బాగా కలుపుకొని కనీసం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే ఉడకపెట్టుకోవాలండి ఇలా చక్కగా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని ఆ తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా పొడి కూడా వేసేసి కొద్దిగా కసూరి మెతి ఉంటుంది కదా దాన్ని కూడా వేయాలి ఇది ఆప్షనల్ అండి మీకు అవైలబిలిటీలో ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా మరేం పర్లేదండి టేస్ట్ అయితే తేడా ఏం రాదు ఆ తర్వాత దీనిలోకి నేనైతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇందాక వేయలేదు అందుకే ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి బాగా కలిపి దమ్ ఆలు అన్నాం కదా కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది కదా మన దమ్ ఆలు అయితే రెడీ అయిపోయిందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక్కసారి మీ ఇంట్లో జీరా రైస్ చేసుకున్నప్పుడు ఈ దమ్ ఆలు కాంబినేషన్ ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లోని వాళ్ళందరూ మిమ్మల్ని మెచ్చుకొని తీరుతారండి నిజంగానే అంత బాగుంటుంది అలాగే మీరు కనుక ఈ రెసిపీ మీ ఇంట్లో చేసినప్పుడు అది ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాత్రం నాకు తెలియచేయడం మర్చిపోవద్దు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ చేసుకొని ఆ పక్కనే ఉన్న బెల్ అలాగే దాని తర్వాత వచ్చి ఆల్ని కూడా ట్యాప్ చేస్తే మన ఛానల్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు చక్కగా రీచ్ అయిపోతాయండి That's all for today. This is Manika signing off. Take care. Bye. Stay safe, stay healthy and make a bright day.